సిపిఐ ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు, ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు, ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు. ప్రొద్దుటూరులో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట సిపిఐ ఆందోళన చేపట్టింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నేతృత్వంలో స్థానిక సిపిఐ నాయకులు బీరామయ్య, సుబ్బరాయుడు, మున్ని, ఇతర కార్యకర్తల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రేషన్ కార్డులను నేరుగా తహసీల్దార్ ద్వారా మంజూరు చేయాలని, ఆన్లైన్ పద్ధతిలో రేషన్ కార్డు ఇవ్వకుండా కాలయాపన చేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి ఆచరణలో ఒకరికి కూడా ఇవ్వడం లేదని ఈశ్వరయ్య ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో మార్పు తీసుకొచ్చి తహసీల్దార్ ద్వారా నేరుగా రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటే 1100కు మీరు ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పేసి అధికార యంత్రాంగం జవాబు చెప్తా ఉంది. మామూలు ఫోన్లకే దిక్కు లేకపోతే ఆన్లైన్ ఫోన్లకు మీరు ఫోన్లు చేసి మీ కార్డులు వచ్చాయా లేదా ఆన్లైన్లో చూసుకోమంటే ఇంతకంటే అవివేకమైనటువంటి చర్య మరొకటి లేదని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కొత్త రేషన్ కార్డు అనేటువంటివి త్రూ ఎంఆర్ఓ గారి ద్వారానే, తహసీల్దార్ ద్వారానే ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇళ్ల స్థలాలు అడుగుతూ ఉంటే 4-4.5 సంవత్సరాల కాలంగా రోజు వాగ్దానం చేయడమే తప్పితే ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ, దానికి ఇచ్చినటువంటి ఇంటికి పట్టా కానీ ఇవ్వకుండా రోజు వాగ్దానాలతోనే కాలయాపన చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ధర్మ పోరాట దీక్ష పెట్టి చాలా భీకరమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. ఆ భీకరమైనటువంటి ఉపన్యాసాల్లో ఎక్కడైనా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మీరు చెప్పినటువంటి వాగ్దానం మేరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గుడిసె రహిత సమాజాన్ని తయారు చేస్తామని చెప్పి మీరు ప్రకటించారు. ఇంతవరకు ఒక గుడిసెయినా ఇచ్చారా? గుడిసె లేకపోతే సరేలే, గుడిసెయినా స్థలమైనా ఇచ్చారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి వేలాది మంది పేద ప్రజలతో ఎంఆర్ఓ కార్యాలయం మీద దండెత్తక ముందే, యుద్ధం ప్రకటించక ముందే పేద ప్రజలందరికీ కూడా ఇల్లు, ఇంటి స్థలము, రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఇచ్చేటువంటి రేషన్ కార్డు త్రూ ఎంఆర్ఓ గారి ద్వారా ఇవ్వాలి, తప్పితే మీరు ఆన్లైన్ అని చెప్పి ముందే చదువు రాదు, ఆ పైన వారికి చాలా ఇబ్బంది, అలాంటి వాళ్ళు మరీ ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.